ఆఫ్ఘనిస్తాన్ రాజధానిలోని ఓ విద్యా కేంద్రం సమీపంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో మృతుల సంఖ్య 30కి పెరిగింది. సుమారు 70 మంది వరకు గాయపడ్డారని భద్రతా వర్గాలు తెలిపాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు మాట్లాడుతూ పేలుడులో 18 వరకు చనిపోయారని, మరో 50 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. క్షతగాత్రుల్లో 37 మందిని కాబుల్లోని జిన్హా ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపాయి. ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రకారం దాడి చేసిన వ్యక్తి విద్యా కేంద్రంలోని ప్రవేశించడానికి ప్రయత్నించాడని పేర్కొంది. దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అందుకు ముందు తాలిబన్లు ఈ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. మరోవైపు శనివారం ఉదయం ఆఫ్ఘన్ ప్రయాణికుల వాహనంపై బాంబు దాడి జరగ్గా 13 మంది వరకు మరణించారు, 30 మంది వరకు గాయపడ్డారు.